పద్ధతిలో చేస్తున్న దుకాణం మా గురుగారు డిజైన్ చేసింది అన్నమాట. ఇప్పుడు మామూలుగా కొన్ని వేద మంత్రాలు ఇందులో యాడ్ చేసేసి చేస్తారు. పుట్టినరోజు అందరు చేసుకోవచ్చు, ఇంత పెద్దవాళ్ళైనా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మామూలుగా ఇయర్లీ రివ్యూ చేసుకోవాలి. అంటే మనం లోపల మనం ఎంత డెవలప్ అయ్యాం లోపల అనేదాన్ని చూసుకోవాలి. మనీ ఆస్పెక్ట్స్ ఇది కూడా చూసుకుంటూ కూడా లోపల ఆధ్యాత్మికంగా కూడా మనం ముందుకు పోవడానికి కానీ మనం ఎంత సాధించాము, ఎంతసేపు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎవరి ఇయర్ రివ్యూ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దానికి వయసుతో నిమిత్తం లేదు. చిన్నపిల్లలకి సరదాగా చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు. పెద్దవాళ్ళు చేసుకునేటప్పుడు ప్రీవియస్ ఇయర్ మనం ఎంతవరకు చేసాం, ఈ సంవత్సరం మనం ఎంత అభివృద్ధి సాధించాం, లైఫ్లో అంటే ఇన్నర్గా మనం ఎంత పెరిగాము అనేటువంటి విషయాన్ని ఎవరి ఇయర్ ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఒక కట్ ఆఫ్ డేట్ అనమాట పుట్టినరోజు అనేది. ఇంకో రకంగా చూసుకుంటే కూడా పుట్టినరోజు ఇవాళ వీళ్ళది డేట్స్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే మనకు మనలో ఉండే ఉన్నటువంటి అంతర్యామం ఎవరైతే ఉన్నారో బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే కదా. అక్కడి నుంచి వచ్చిన బ్రాంచెస్ కాబట్టి మనం ఇవాళ వాళ్ళు చేసుకుంటున్న కూడా మన పుట్టినరోజు కూడా మనం భావించి సరదాగా సంతోషంగా మనం చేసుకోవచ్చు. మనం ఇలా చెప్పుకుంటే సేవనే చెప్పుకోవచ్చు. కాబట్టి మనం డైరెక్ట్గా ప్రోగ్రామ్కి వెళ్తాం. ఇందులో ఏంటంటే పుట్టినరోజు ఉదయం లేచి అంటే ఇవాళ స్పెషల్గా నాకు కలిసి ఇవ్వాలన్న 9 గంటలకు 10 గంటలకు లేకుండా అభ్యంగా స్నానం చేయవలసి కంపల్సరీగా. తలకు నువ్వుల నూనె పెట్టుకుని చేసుకోవాలి. తల్లి ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా వాళ్ళ నువ్వుల నూనె నాకు అంటూ అని చెప్పి అంటించుకొని తల స్నానం చేయాలన్నమాట. స్నానం చేసిన తర్వాత కొత్త వస్త్రము ధరించి దేవుని పూజ చేసుకోవాలి. ఆ తర్వాత అంటే టైంను బట్టి అన్నమాట స్నేహితులను బంధువులను అందరినీ ఒక నిర్ణీత సమయానికి పిలుచుకొని ఆ సమయంలో క్రింది విధంగా కార్యక్రమం చేసుకోవాలి. హాలు మధ్యగా ఒక బల్ల వేసి దానిపై దీపపు కుందిని వత్తిని వేసి వెలిగించడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటున్నారో అన్ని వత్తులు వేసి పెట్టి వేరు వేరు జ్యోతులుగా వెలిగించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈయనది పార్టీ ఎంత బర్త్డే 55th కాబట్టి మనం ఒప్పుకున్నట్లయితే కనుక 40 వత్తులు అందులో వంశీకి 55 వత్తులు శ్రీదేవికి వేస్తే కరెక్ట్గా మన ప్రొసీజర్ సరిపోతుంది అన్నమాట. అంటే 50 సంవత్సరాలు హ్యాపీగా గడిపామని అట్లా చేయడానికి అవకాశం లేకపోతే మినిమం అప్పులు ఎన్ని ఉంటే అన్ని వేసి వెలిగించుకోవచ్చు. దాని పక్కన సుమారు 1/4 కిలోకి తగ్గకుండా పాలకోవా ముద్ద కానీ కలాకండ్ కానీ హల్వా కానీ లేకటువంటి మెత్తగా ముద్దగా ఉండే స్వీట్ ఏదైనా సరే వెడల్పుగా గుండ్రముగా పూరి ఆకారంలో మందముగా చేసి ఉంచాలి. ఇప్పుడు మనం అలాగే చేసాం. అంటే ఒకవేళ మనం చేసుకోవడానికి అవకాశం లేకపోతే కళాఖండ తెచ్చేయడం కూడా మనం ఒక రౌండ్గా ఒక ఆకారంలాగా అలా తయారు చేసి పెట్టుకోవచ్చు. అందరూ రాగానే వచ్చిన వారందరూ హాలులో కూర్చుంటారు. అందరూ రాగానే ఈ విధంగా కార్యక్రమాన్ని ప్రారంభించాలి. పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి లేచి ఈ క్రింది మంత్రం చదువుతూ దీపం వెలిగిస్తాడు. ఒకవేళ మరీ చదవలేని వారైతే అంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి, అప్పుడు వాళ్ళ తరఫున తల్లి కానీ తండ్రి కానీ లేక ఇంకెవరైనా మంత్రం చదవచ్చు. మంత్రమును చదవలేని వారు తాత్పర్యం చదవచ్చు. అంటే మంత్రం స్పష్టంగా చెప్పలేకపోయిన వాళ్ళు తాత్పర్యాన్ని డైరెక్ట్గా చేయవచ్చు. రెండును చదివినచో చాలా మంచిది. వీలైనచో ఒకరు మంత్రము వేరొకరు తాత్పర్యము చదివినచో చాలా చక్కగా ఉండదు. ఇది చదివినప్పుడు చక్కగా స్పష్టముగా అతిథులందరూ కూడా వినున్నట్టు చదవాలని అతిథులందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాలి చదవటానికి. ఓ జాతవేదురమైన అగ్ని, ఓ జాతవేదురమైన అగ్ని, చక్కగా ప్రకాశవంతముగా ప్రకాశవంతముగా వెలిగి వెలిగి మా యందున్న మా యందున్న
పాపమును పాపమును చీకటిని పోగొట్టుము చీకటిని పోగొట్టుము చక్కని ఇంద్రియములను చక్కని ఇంద్రియములను సుఖమైన జీవనమును సుఖమైన జీవనమును మంచి దృష్టిని ఇమ్ము మంచి దృష్టిని ఇమ్ము. ఈ మంత్రం మీద మనం చదివిన తర్వాత పాలలో తేనె కలిపి పెట్టాం మనం ఇక్కడ, దాన్ని దీపం దగ్గరగా ఉంచి దీపమునకు నమస్కరించి మంత్రాన్ని చదవాలి. అది చేసేటప్పుడు దాన్ని ఇట్లా స్పూన్తో తిప్పుతూ ఉండాలి. పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాం ఉర్వారుకమివ బంధనాం మృత్యోర్మోక్షీయమామృతాత్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే ఓం త్రయంబకం యజామహే పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాం ఉర్వారుకమివ బంధనాం మృత్యోర్మోక్షీయమామృతాత్ మృత్యోర్మోక్షీయమామృతాత్. మూడుసార్లు చెప్పిన తర్వాత దీనికి అర్థం పుష్టిని వృద్ధి చేయునట్టి మంచి సువాసన కలుగు చేయునట్టి మూర్తి ఏవో మూర్తి త్రినేత్రుని త్రినేత్రుని మేము ఆరాధించుచున్నాము మేము ఆరాధించుచున్నాము. వాడు వాడు పండిన దోస పండును పండిన దోస పండును తొడిమ నుండి తొడిమ నుండి వేరు చేసినట్లు వేరు చేసినట్లు మమ్ము మమ్ము మృత్యువు నుండి మృత్యువు నుండి వేరు చేసి వేరు చేసి అమృతత్వమునకు అమృతత్వమునకు చేర్చునుగాక చేర్చునుగాక. ఇది లాస్ట్ లో మనము ఈ పాలు తేనె కలిపింది తీర్థంలాగా తీసుకుంటాము. ఇప్పుడు ఈ తర్వాత ఈ పూరి వల్ల సిద్ధం చేసుకున్న స్వీట్ పదార్థం మీద ఈ క్రింద వ్రాయబడిన పద్ధతిలో చాకుతో అదే ఆకారంతో కోయవలను, లేక దానిపైన సూది వంటి దానితో గీచినను చాలును. ఈ ఆకారం ఎంత స్పష్టముగా చక్కగా గీసినచో అంత శుభము, గీసిన తర్వాత దానికి నమస్కరింపవలను. అట్లు గీచున్నప్పుడు ఈ క్రింది మంత్రమును చదవలను. పూర్ణమదః పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే పూర్ణమేవావశిష్యతే పూర్ణమదః పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే పూర్ణమేవావశిష్యతే. అది పూర్ణము అది పూర్ణము ఇది పూర్ణము ఇది పూర్ణము పూర్ణము నుండి పూర్ణము నుండి పూర్ణము వేరైనను పూర్ణము వేరైనను పూర్ణమే మిగులుచున్నది పూర్ణమే మిగులుచున్నది. తర్వాత మంత్రం ఈ విధంగా తీసిన తర్వాత మనం దీన్ని కూడా ప్రసాదంగా లాస్ట్లో తీసుకుంటాము. తర్వాత ఇట్లు కోసిన తర్వాత వచ్చిన అతిథుల సంఖ్యను బట్టి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్కను తినుచు ఈ కంది మంత్రం చదవాలని. ఇప్పుడు అంత బాగుండదు కాబట్టి ఐదు రాత మళ్ళీ సహనా.
మాకు ఆయుష్షు సంతతి సంతతి మున్నగునది మున్నగునది సమృద్ధిగా సమృద్ధిగా కలుగునుగాక కలుగునుగాక. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి 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 శాంతి. మేము రక్షింపబడుము గాక కలసి భుజింతుము గాక కలసి సామర్థ్యము పొందుదుము గాక తేజస్వంతుల మగుదుము గాక విరోధము పొందకుందుము గాక మా మధ్య ద్వేషము కలుగకుండును గాక. ఇప్పుడు అచ్చటనున్న వారిలో పెద్దవారు పుట్టినరోజు జరుపుతున్న వ్యక్తిని దీపము దగ్గర కుర్చీపై కూర్చున్నబెట్టి ఈ కింది మంత్రమును 3 సార్లు చదువుతూ ఆ వ్యక్తిపై అక్షతలు వేయవలెను. ఆ వ్యక్తి ఆ వ్యక్తి కన్నా చిన్నవారు పూలు మాత్రం వేయవలెను. ముందు మీరు శతమానం భవతి శతాయుః పురుష సితేంద్రియ ఆయుష్యేంద్రియేష్ఠతి. శతమానం భవతి శతాయుః పురుష సితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. శతమానం భవతి భవతి శతమానగుం శతమానం భవతి శతాయుః శతాయుః భవతి శతమానగుం శతమానం భవతి శతాయుః శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుః భవతి భవతి శతాయుః పురుషః పురుషః శతాయుః భవతి భవతి శతాయుః పురుషః శతాయుః పురుషః పురుషః శతాయుః శతాయుః పురుషః శతేంద్రియః శతేంద్రియః పురుషః శతాయుః శతాయుః పురుషః శతేంద్రియః శతాయురితి శత ఆయుః పురుషః శతేంద్రియః శతేంద్రియః పురుషః పురుషః శతేంద్రియ ఆయుష్య ఆయుషి శతేంద్రియః పురుషః పురుషః శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియః శతేంద్రియ ఆయుష్యేవైవాయుషి శతేంద్రియః శతేంద్రియ ఆయుష్యేవ శతేంద్రియ ఇతి శత ఇంద్రియః ఆయుష్యేవైవాయుష్యాయుష్యేవేంద్రియ ఇంద్రియ ఏవాయుష్యాయుష్యేవేంద్రియే ఏవేంద్రియ ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ఇంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి తిష్టతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తిష్టతి తిష్టతి. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ సేపు పద రండి చిన్నవాళ్ళంతా రండి పూజ పండి మీరు రండి అసలు
చిన్నవాడు తూలి శుభాకాంక్షలు. నేను నేను చూస్తున్నాను.